హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎం మల్టీ టాస్క్స్. సో ఈరోజు చాలా చిన్న వీడియో. ఈరోజు ఏమేమి పనులు చేస్తున్నాను మొత్తం మీకు చూపిస్తాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ కూడా చేయండి. సో ఇది కంటిన్యూస్ ఒక 2 అవర్స్ మాత్రం పడ్డదనుకుంటా. సో నెక్స్ట్ ఇంకా ఇది నెక్స్ట్ ఒక 3-4 డేస్ తర్వాత అన్నమాట. సో కొంచెం ఎండ ఎక్కువ కొడుతున్నాయి, సో వర్షాలు తగ్గాయి కాబట్టి సో రైతులందరూ ఇంకా స్టార్ట్ చేసేసిల్లు. సో ఇంకా మిర్చి తోట వేయాలి కదా, మెల్లమెల్లగా అందరు దున్నుతున్నారనమాట. సో ఫస్ట్ అంటే ఇది సెకండ్ టైమ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా, ఫస్ట్ ట్రాక్టర్ తోటి దున్నేస్తారు. ఇప్పుడు నార్మల్గా ఒక దుక్కి ఒకసార్లు ఇలా నార్మల్గా దున్నేసి తర్వాత మిగతా ప్రాసెస్ చేస్తారనమాట. సో చాలా వరకు అందరూ ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ నుంచి వెళ్ళి అందరూ స్టార్ట్ చేసిళ్ళు. అండ్ మొన్న వర్షం పడ్డా అంటే చాలా పెద్ద వర్షం పడ్డదని చెప్పాను కదా, సో ఒకసారి మీరు చూడండి ఆ వర్షానికి మనం పొలానికి వెళ్ళే గట్లు మొత్తం విరిగిపోయినాయి, మధ్యలో తెగిపోయినాయి, విరిగిపోయినాయి మొత్తం. అంటే అంత ఎక్కువ ఫ్లో వచ్చింది, అంత పెద్ద వర్షం వచ్చింది అనమాట. సో మాకు పొలాల సైడ్ అంటే ఇటు సైడ్ కొంచెం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిన్న చెరువు ఉంటుంది, సో ఆ చెరువు మొత్తం నిండి ఇంకా కొంతమంది ఫార్మర్స్ వాళ్ళ పొలాలకు కూడా వచ్చేసినాయి వాటర్. అంటే వాళ్ళ ప్యాడీ పొలాలు కూడా మొత్తానికి నిండిపోయింది అనమాట. అంటే చాలా పెద్ద వర్షం. అండ్ మీకు మీతోటి ఒకటి చెప్పాలి, రీసెంట్గా పొలానికి వెళ్తున్నప్పుడు ఒకరోజు నాకు ఒక పెద్ద పాము కనిపించింది అక్కడ. అండ్ ప్రస్తుతానికి ఇవి మా మిర్చినారనమాట. సో మాది మా తాతయ్య వాళ్ళది, ఇక్కడ కొన్ని ఉన్నాయి, తర్వాత కొంత నారు వచ్చేసి అంటే కొన్ని సీడ్స్ నర్సరీకి ఇచ్చారంట. సో ఇటు సైడ్ మావి, అటు సైడ్ మా తాతయ్య వాళ్ళది. ఎవ్రీ ఇయర్ ఇక్కడే పెడతాము మేము నారు. సో అప్పుడప్పుడు ఈ ప్లేస్ని ఖాళీగా అలా వదిలేస్తామన్నమాట. అంటే అప్పుడప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం ఏదో ఒక నాటుతాం, కానీ ఒక 2 ఇయర్స్ దీన్ని అంటే ఈ ప్లేస్ని నార్మల్గా వదిలేసామన్నమాట. అంటే ఆ మధ్యలో కొంచెం నారు మంచిగా రాలేదనేసి మొత్తం గడ్డి ఎండుగడ్డి మొత్తం పెట్టేసి దాన్ని అలా ఉంచడం జరిగింది. ఒక 2 ఇయర్స్ అలానే చేసాము. సో తర్వాత కొంచెం నారు బాగానే వస్తుంది. ఇంకా ఈ సాప్లింగ్స్కి రెడీగా ఉన్నాయని చెప్పవచ్చు. సో బెటర్ ఇంకా 1-2 వీక్స్లలో మేబీ నాటుతారేమో. అండ్ ఇటు సైడ్ కొంచెం చిన్నగా ఉన్నాయి, అలాగే దీని చుట్టూర కొన్ని ఆకురల సీడ్స్ అంటే గోంగూర సీడ్స్ ఉండే మా నానమ్మ వేసిందనమాట. సో అవి కొంచెం బాగానే పెరుగుతున్నాయి. అంటే ఏమైనా విత్తనాలు అలా కనిపిస్తే ఖచ్చితంగా మా వాళ్ళు ఇలా కొస కొసగా నాటేస్తారనమాట. అలాగే ఇక్కడ చూసిళ్ళు కదా, సో నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను, అప్పుడు చాలా చిన్న చిన్నగా ఉండే ఈ కాకరకాయ పాదులు అంటే అప్పుడే సీడ్లింగ్ అవుతున్నాయి, ఇప్పుడు కొంచెం పెరిగిందనమాట. సో ఇటు సైడ్ ఇంకా 2-3 ప్యాకెట్లు తెచ్చి నెక్స్ట్ అంటే కొంచెం తర్వాత లేట్గా వేయడం జరిగింది, ఎందుకంటే అవి సరిపోకపోతే మళ్ళీ ఇవి కొంచెం చావు చెట్లకి యూజ్ అవుతుందనేసి నెక్స్ట్ పెట్టడం జరిగింది. సో కొన్ని కొన్ని సార్లు మన పొలాల్లో ఉండే జంతువులు అంటే ఇప్పుడు ఆవులు ఎద్దులు అవన్నీ ఉంటాయి కదా, సో అవి నైట్ టైం వాటి యొక్క తాడును తెంపుకుని వచ్చేసి మొత్తం ఎలా డిస్టర్బ్ చేసేస్తాయి అనమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో అన్నీ, ఇంకా అంటే కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ అంటే కస్టర్డ్ యాపిల్ సీతాఫలం ప్లాంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. తర్వాత నాకు ఇక్కడ కొన్ని నువ్వుల ప్లాంట్స్ కనిపించాయి అనమాట. ఎంత బాగున్నాయో అవి, ఎంత హెల్దీగా ఉన్నాయో. అంటే ఇంతకుముందు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అవి నాటడం జరిగింది కావచ్చు. సో వాటి యొక్క విత్తనాలు పడతాయి కదా, సో అవి పడి మొలిచిన చెట్లు. సో ఎంత బాగా ఎంత హెల్దీగా ఉన్నాయో దాని మీద ఒక్క చీడపురుగు కూడా లేదు. అలాగే పాట్స్ తయారవుతున్నాయి అనమాట, ఒక 3-4 ప్లాంట్స్ అయితే కనిపించాయి నాకు అక్కడ. సో అక్కడక్కడ మొలిచున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ బావి చుట్టూ, ఇక్కడ బావి అనమాట, ఇది ఓపెన్ ప్లేస్ కాదు బావి. సో దానికి మొత్తం లోపల నుంచి బయట ఫుల్గా చెట్లతో నిండిపోయింది. ఇంకా ఇక్కడ కస్టర్డ్ యాపిల్ ప్లాంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో ఇవైతే నిండిపో అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. కాయలు కూడా కొంచెం మీడియం సైజ్కి వచ్చేసాయి. సో ఇంకా కోతులు చూడలే వాటిని, కోతులు చూస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని తెంపి సగం తినేసి అంత ఆగమాగం చేసి కింద పడేసిపోతాయి.
సో ఎటు కాకుండా వేస్ట్ చేస్తాయి. ఇంకా ప్రస్తుతానికి వాటి మీద కొంచెం పెరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఈ చెట్టు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, అది కుంకుడుకాయ చెట్టు అనుకుంటున్నాను నేను. సో ఆ నెక్స్ట్ డే మళ్ళా ఇంటి దగ్గర చాలా పువ్వులు పూస్తున్నాయి కదా అనేసి, సో నేను వాటికి డైలీ వాటరింగ్ చేస్తూ ఉన్నాను. సో గులాబీ పువ్వులు అయితే చాలా పూసాయి. ఇలా చెట్టు మీదనే ఉంచేస్తే డ్రై పోయి రాలిపోతున్నాయి కదా అనేసి ఆ రోజు పూజ ఉండే, అందుకోసమని హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇవి ఎండకి సరిగా రావట్లేవు, అంటే కలర్ ఇంకా రావట్లేవు. మంచి కలర్ ఉంటాయి వీటికి, కానీ సరిగా వాటర్ లేకపోవడం వల్ల అలాగే ఎండకి కొంచెం వైట్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇన్ని ఫ్లవర్స్ అయితే నాకు హార్వెస్ట్కి వచ్చినాయి. అలాగే ఇవి డ్రై పోయినాక వీటితోటి ఏమైనా పేస్ట్ చేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మన ఫేస్కి ఇది అప్లై చేస్తే బాగుంటుందట, కొంచెం పసుపు వేసి. అలాగే ఆ నెక్స్ట్ డే మందారం చెట్టు. సో మన ఇంట్లో ఇప్పుడు ఈ రెండు మొక్కలే ఎక్కువగా ఉన్నాయి, వాటి మీదనే పువ్వులు బాగా పూస్తున్నాయి. సో ఆ పువ్వులు చూస్తా అంటే ఇంకా మంచి బ్రైట్నింగ్ అనిపిస్తుంది. సో అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. సో ఇవి రెండు పూజలకి, అంటే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అంటే వరలక్ష్మి వ్రతం ఈ కొందరు అడిగారనమాట. సో వాళ్ళు కూడా కొన్ని తీసుకెళ్లారు, అంటే ముందు రోజు, అంటే ముందు రోజు ఒక రోజు ముందే తీసుకెళ్ళి వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారని. సో ఇక్కడ ఇది వచ్చేసి పెసర్ చేయను అనమాట. సో మీకు చెప్పాను కదా ఈసారి చాలా ఎక్కువ చూస్తున్నాం అనేసి. ఇంకా ఇవి పెట్టడం వల్ల కొంచెం సాయిల్కి కూడా మంచిదట. సో అంటే ఎవ్రీ ఇయర్ చాలామంది కంటిన్యూస్గా అదే క్రాప్ని పెడుతూ ఉంటారు, అంటే ఏదో ఒక క్రాప్, మిర్చి క్రాప్స్ లాంటివి ఇలా పెడుతుంటారు కదా. సో ఇలా దానికంటే ముందు ఒక 2-3 మంత్స్లో 3.5 మంత్స్లో ఇవి వచ్చేసాయి కాబట్టి ఇలా కొంతమంది రైతులు పెట్టారు. సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో అవన్నీ. సో ఇక్కడ పత్తి చేను. సో ఇటు పక్కన వచ్చేసి నారు ఉంది. సారీ మొన్న వర్షం పడదని చెప్పాను కదా. సో మా ఊరికి వస్తుంటే ఇదంతా వ్యూ అనమాట. సో చాలా బాగుంటుంది, చాలా బ్రైట్నింగ్ అనిపించింది. ఆ రోజు వర్షం పడడం వల్ల ఇంకా చుట్టూ ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఆవులు కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇలా ఓపెన్ ల్యాండ్